ఊర్మిళా దేవి నిద్ర భర్త లక్ష్మణుడు సీతారాములతో కలిసి అడవులకు వెళ్ళినప్పుడు ఊర్మిళ నిరసనతో నిద్రపోయింది అనేది కొందరి అపోహ నిజానికి ఆ సాధ్వి స్థితప్రజ్ఞ యోగిని కార్యాకరణ సంబంధాలు తెలిసిన జ్ఞాన సంపన్న ఏ పరిస్థితినైనా ఆనందంగా స్వీకరించి ప్రశాంతంగా జీవించగలిగే ఆధ్యాత్మిక శక్తి స్వరూపిణి ఆ మానవి పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు పరమ పావని సీతాదేవి గుణ విశేషాలకు పరివార జనులంతా ప్రభావితులయ్యారు వారిని ఆదర్శంగా తీసుకున్నారు అందులో ఊర్మిళ కూడా ఒకరు సోదరుడైన శ్రీరాముడి వనవాసం విషయం తెలియగానే లక్ష్మణుడు తాను వెంట వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు ఆ సంగతి అద్దంగికి చెప్పాడు అప్పుడు ఊర్మిళ కన్నీళ్లతో అలా స్థానువైపోయింది భర్త తనను రమ్మనలేదు తాను కూడా సీతమ్మ వారిలా వెంట వస్తానని అనలేదు పట్టుబట్టి వెళ్ళి అతనికి తాను అదనపు భారం కాకూడదు అనుకుంది పైగా మీ అన్నా వదినల సేవలు తరించండి కానీ నా ప్రార్థన ఒక్కటే వనవాస కాలంలో మీరు నా గురించి ఒక్క క్షణం ఆలోచించిన మనసు చలించిపోతుంది మీ సేవకు ఆటంకం కలుగుతుంది అంటూ హితవు పలికింది భర్తతో అరణ్యవాసమైన అయోధ్యలా భావించి అనుసరించింది జానకి మాత అయితే భర్త చేసిన త్యాగాన్ని సమర్థించి అయోధ్యలో కూడా అరణ్యవాసంలా కఠోర జీవితాన్ని గడిపిన ధన్యవనిత ఊర్మిళాదేవి గోస్వామి తులసీదాస్ తన రామచరిత మానస్లో అమ్మ ఊర్మిళాదేవి నీ ఔదార్యాన్ని వర్ణించే శక్తి నాకు లేదు నీకు వందనం మాత్రం చేయగలను అని తన గౌరవాన్ని చాటుకున్నాడు కరుణశ్రీగా ప్రసిద్ధులైన జంద్యాల పాపయ్య శాస్త్రి ఊర్మిలకు నీరాజనాలు అర్పిస్తూ అమ్మ త్యాగానికే మారుపేరైన నీ కన్నీళ్లు ఎంతో విలువైనవి అవి అగ్నికణాలతో సమానం వాటిలో ఒక్క బొట్టును కూడా భూమిపై పడనీయకు మహాసాధ్వి అయిన నీ బాష్పములు భూమి భరించలేదు సోదరి అంటూ రాశారు